ఏతికాఫ్. ఏతికాఫ్ అంటే మస్జిద్ యొక్క ఒక మూలలో ప్రత్యేకంగా ఒక గుడారము కట్టుకొని అందులోనే రమదాన్ యొక్క చివరి 10 రోజులు, రమదాన్ యొక్క చివరి 10 రోజులు, 20వ రోజు అయిపోతుంది, మగ్రీబ్ నమాజ్ అయిపోయింది, ఫజర్ నమాజ్ అయిపోతుంది, అదే రాత్రి తాహరాత్ కూడా వస్తుంది, జాగరపు రాత్రి కూడా వస్తుంది. అక్కడి నుంచి లేకపోతే దాని యొక్క ఫజర్ నమాజ్ నుంచి ఈ ఏతికాఫ్ యొక్క రోజులు ప్రారంభమవుతాయి. ఈ 10 రోజులు ఆ ఒక వ్యక్తి ఏతికాఫ్లో తనను తాను ఈ ప్రాపంచిక విషయాలన్నిటి నుండి దూరంగా ఉంచుకుంటూ, శైతాన్ యొక్క వస్వసాల నుండి, ప్రేరేపణ నుండి, దుష్ట ఆలోచనల నుండి అన్నిటిని దూరంగా ఉంచుకుంటూ తనను తాను అల్లాహ్కు అంకితం చేసుకుంటాడు. రోజా పాటిస్తూ, 5 పూటల నమాజ్ చదువుతూ, సున్నత్ మరియు నఫిల్ నమాజ్ చదువుకుంటూ, ఖురాన్ పారాయణం చేసుకుంటూ, జిక్ర్ చేసుకుంటూ, ఒక్క క్షణం కూడా ఖాళీ ఉంచకుండా అల్లాహ్ ఆరాధనలోనే కేటాయించేటువంటి ఈ గొప్ప కార్యము, దీనిని ఏతికాఫ్ అంటారు. ప్రవక్త వారు తమ పూర్తి జీవితంలో చేశారు. అదేవిధంగా కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి, ప్రవక్త వారు చివరి కాలంలో, వారి యొక్క చివరి కాలంలో 20 రోజులు ఏతికాఫ్ చేశారు. ఇదొక గొప్ప పుణ్యకార్యము ఏతికాఫ్. ప్రతి ఒక్కరూ కూడాను దీన్ని సంకల్పించుకోవాలి, జీవితంలో ఒక్కసారైనా సరే ఏతికాఫ్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ ఏతికాఫ్ యొక్క స్థితిలో ఒక వ్యక్తి దైవదూతల యొక్క స్థానానికి చేరుకుంటాడు, ఫజర్ నమాజ్ నుండి మగ్రిబ్ నమాజ్ వరకు. ఎందుకని? దైవదూతలు ఎప్పుడూ కూడాను అల్లాహ్కు ఆరాధనలోనే ఉంటారు, ఏ క్షణము కూడాను వారిది వృధాగా పోదు. అంతేకాకుండా వారు త్రాగరు, తినరు, నిద్రపోరు. అలాంటి అవకాశము అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ఏతికాఫ్లో ఇచ్చారు. ఫజర్ నమాజ్ తర్వాత నుంచి మగ్రిబ్ నమాజ్ వరకు తాగము, తినము. కొంతమంది బలహీనత కారణంగా విశ్రాంతి తీసుకుంటారు, కానీ ఒకవేళ నిద్ర కూడా విడిచిపెట్టినట్లయితే, ఎందుకంటే రాత్రి వేళ నిద్రపోవడం సరిపోతుంది, నిద్ర కూడా విడిచిపెట్టినట్లయితే, కేవలం అల్లాహ్క జిక్రలోనే ఉన్నట్లయితే, దైవదూతల యొక్క గొప్ప స్థానాన్ని మేము దక్కించుకున్న వాళ్ళం అవుతాము ఈ 10 రోజుల్లో ఫజర్ నుండి మగ్రిబ్ వరకు.